ఏదైతే నెల్లూరు నగరంలో పార్క్స్ డెవలప్మెంట్ కింద దాదాపు 19 పార్కులు తీసుకోవడం జరిగింది. దాదాపు 15 కోట్ల రూపాయలు. ఆదిత్యనగర్కి సంబంధించి 16 డివిజన్లో కూడా దాదాపు ఇప్పటికే 90 లక్షలకు సంబంధించి పార్క్ అంతా కూడా రెనోవేషన్ చేశాం. ఎక్కడా లేని విధంగా ఈ పార్కులో 2 షటిల్ కోర్ట్స్ అలాగే క్రికెట్కి సంబంధించి ఒక జిమ్కి కానీ యోగాకి కానీ ఈ ప్రాంతంలో నీట్గా ఒక మంచి రూమ్ని కూడా ఒకటి కేటాయించడం జరిగింది. సో దాన్ని ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఇంకా కూడా అడిషనల్గా కూడా దాదాపు ఇంకొక 25 లక్షల రూపాయలు పనులు ఏంటంటే ట్రాక్ని ఇసుకతో చేస్తే కొంచెం నడిచేదానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని ఒక ఆలోచనతో సో దాన్ని ఇంకో పెండింగ్ పెట్టడం జరిగింది. సో అది ఒకటి పెండింగ్ ఉంది. అది తప్ప ఇంకొక అడిషనల్గా కూడా ఇంకొక 20 లక్షలు అంటే దాదాపు 10 లక్షల రూపాయలతో ఈ పార్క్ని కూడా పూర్తి చేస్తాం. దాని సంబంధించి అడిషనల్ బడ్జెట్ అడిషనల్ టెండర్ కూడా పిలవమన్నాం. సో ఈరోజు నెల్లూరు నగరానికి సంబంధించి దాదాపు 19 పార్కులు అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ ఏం డెవలప్ చేయట్లేదు, మేమేదో పెద్ద పీకేం అని చెప్తున్నాం. ఈరోజు మళ్ళీ చెప్తున్నాం, మీ 5 సంవత్సరాల హయాంలో మీరు ఎన్ని పార్కులు డెవలప్ చేశారు? నెల్లూరు నగరం నేను వచ్చిన తర్వాత ఇన్ని చేశాను. చర్చకి ఎప్పుడూ సిద్ధమే. కాబట్టి ఇప్పటికే రోజు ఒక పార్క్ ఓపెన్ చేసుకుంటా పోతా ఉన్నాం. ఆదిత్యనగర్ సంబంధించి పార్కులు ఇంకా కూడా జిమ్ని తీసుకురావాలా లేకపోతే మంచి యోగా సెంటర్ని ప్లాన్ చేయాలా అనేది కూడా ఇప్పుడు ఆలోచన చేసి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎందుకంటే ఆదిత్యనగర్ ఈ ప్రాంతం అంతా కూడా కొంచెం మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాస్ ఎక్కువ కూడా ఉండే ప్రాంతం. సో ఈ పార్క్ ఇంకో కూడా మెయింటైన్ చేయడం అదే అన్న ప్రతి పార్క్లో కూడా ఒక మనిషిని పెట్టి మెయింటెనెన్స్ కూడా దాన్ని కూడా ప్లాన్ చేయమని చెప్తా ఉన్నాం. సో ఎక్కడికి నెల్లూరు నగరానికి సంబంధించి మేము ఎప్పుడో చెప్పాం 3 సంవత్సరాల తర్వాత అన్నీ కూడా మేము చేసే పనులన్నీ కూడా వస్తాయని కూడాతో పాటు ఎక్కడెక్కడ ఇంకా ఏమున్నాయి అన్నీ కూడా మరమ్మతులు చేసుకున్నాం. రానున్న 6-8 మంత్స్ లోపలే అన్ని పనులు కూడా ఫ్లైఓవర్ కూడా అందరికీ పూర్తవుతుంది. ఆ చిన్న చిన్న ఇబ్బందులు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కూడా దయచేసి సహకరిస్తామని కోరుతా ఉన్నాం. అయిపోతే ఒకసారి ఫ్లైఓవర్ అయిపోతే ఆ జంక్షన్లో కూడా ఇంకా ట్రాఫిక్ అనేది ఇబ్బంది ఉండదు మనం. సో ఒకటొకటిగా కూడా ప్లాన్ చేసుకుంటూ పోతా ఉన్నాం. మైపాడు రోడ్డు కూడా తొందరలోనే నెక్స్ట్ వెనస్డే టెండర్ పెళ్ళి అది కూడా దాన్ని కూడా 4 లైన్ చేయబోతా ఉన్నాం. సో నెల్లూరుకు వచ్చే రూట్స్ అన్నీ కూడా కొత్త పెన్నా బ్రిడ్జ్ కూడా తొందరలోనే శంకుస్థాపన చేసుకోబోతా ఉన్నాం 1 కోట్ల రూపాయలు. సో ఎక్కడికెక్కడికి డెవలప్మెంట్ల మీద దృష్టి సారించి నెల్లూరు నగరానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసే కార్యక్రమాలు తొందరలోనే చేయబోతా ఉన్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బ్యారేజీకి సంబంధించి ఒక వార్త చూశాను ఒక ఛానల్లో, చేశారు మూసారని ఉంటుందా? ఖచ్చితంగా బ్యారేజ్ ఓపెన్ చేసిన తర్వాత బ్యారేజీకి సంబంధించి పనులు అక్కడ తిక్కన్న పార్క్ ఎదురుగా దాదాపు అది బ్యారేజీకి పని లేదు. వాస్తవం చెప్పాలంటే బ్యారేజ్తో సంబంధం ఉంది. దాదాపు ఒక 25 హౌసెస్ అన్నీ కూడా ఈరోజు రేపు వాటిని మార్చి ఆ రోడ్డుని వెడల్పు చేసే కార్యక్రమం చేయబోతాం. అంటే దాదాపు దాన్ని కూడా 13 మీటర్లు చేస్తున్నాం. అంటే తిక్కన్న పార్క్ నుంచి మనము ఏదైతే మైపాడు రోడ్డు పోయే రైల్వే ట్రాక్, సో ఆ పనులు కూడా కొంచెం వర్షం కూడా పడుతూ ఉంది కాబట్టి వాళ్ళని మార్చే పని ఇబ్బంది అవుతుంది. అది ఈరోజు రేపు వాళ్ళు మార్చి ఆ ఇల్లులని తీసేసి ఆ రోడ్డు వేసేందుకు 10-15 రోజులు పడుతుంది. సో అది ఒకటి. బ్యారేజీకి సంబంధించి ఓపెన్ చేసేసి ఒక ఏదైతే హెవీ వెహికల్స్ పోకుండా వాళ్ళు కూడా ఐరన్ గడ్డర్స్ వేయాల్సిన అవసరం ఉంది ఇది రోడ్డు మీద, దాని మీద బ్యారేజ్ స్టార్టింగ్ ఎండింగ్ సో దట్ పెద్ద పెద్ద వెహికల్స్ని బ్యారేజ్ మీద పోకుండా లైట్ వెహికల్స్ని పోవాలని చెప్పి అట్లాంటివి ఉంటాయి. అవి బ్యారేజ్కి మెయింటెనెన్స్కి సంబంధించి బ్యారేజ్కి సంబంధించి టెక్నికల్కి సంబంధించిన కాదు అవన్నీ కూడా. ఎందుకంటే ఇప్పుడు నేను మనం వదిలేస్తే పెద్ద పెద్ద హెవీ లారీలు అన్నీ కూడా బ్యారేజ్కి పోకూడదు కాబట్టి అంతా అయిపోయిన తర్వాత మనం ఇల్లు కట్టుకున్న తర్వాత కూడా గృహప్రవేశం చేసుకున్న తర్వాత కూడా లైట్ టచ్అప్లు ఇస్తాం. అట్లా బ్యారేజ్కి సంబంధించి అట్లాంటి రైలింగ్ అవతల యువతల హెవీ వెహికల్స్ని ఆపేది ట్రాఫిక్ మొబిలైజేషన్ అన్నీ కూడా 1-10 డేస్ పడతాయి. దానికి ఏదో సేవలు చేశారంటే రేపు పొద్దున ఆపేసారు. నిజంగా కనీసం కొంతమంది ఛానళ్ళు బ్రోకర్ ఛానల్ కూడా ఉన్నాయి, ఒకరు తొత్తులుగా పనిచేస్తారు. ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్కి ముఖ్యంగా స్నేహితులుగా పనిచేసే ఛానల్ నుంచి అంటే 1.5 ఇయర్ నుంచి ఆ ఛానల్లో నా ఫోటో ఉండదు, నా వీడియో ఉండదు, నా వ్యతిరేకమే వేసుకుంటూ ఉంటారు. వాళ్ళు జర్నలిజం అనే కదా బ్రోకర్ జర్నలిస్టులు ఉంటారు.
ఒక దగ్గర మాత్రము అద్భుతం, మహా అద్భుతం. అనిల్ కుమార్ యాదవ్ దగ్గరకు వచ్చేంతలకే మహాచండాలం అని రాసి ఒక దగ్గర ఇంకా ఉన్నాయి కదా. కనీసం కామన్ సెన్స్. బ్యారేజ్కి సంబంధించి పనులు ఉన్నాయి, బ్యారేజ్ ఆఫ్ ది గేట్స్కి పనులు ఉన్నాయి, బ్యారేజ్ ఆఫ్ ది బ్రిడ్జ్ పనులు ఉన్నాయి. ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మరి అదే ఓకే. అంతేకాని చిన్న చిన్న ట్రాఫిక్ని ఇది చేసేదానికి అట్లాంటి ఏదైనా ఉండి 10 రోజులు ఆగితే ఆపేసేది. కామన్ సెన్స్ ఇట్లాంటి వాళ్ళు జర్నలిజం చేసే కన్నా బ్రోకరిజం చేసుకుంటారు. తప్పుగా నేను కొంతమంది, ఎందుకంటే 100 మందిలో ఇట్లాంటి 5 మంది చెడ పురుగుల వల్ల 95 మంది జర్నలిస్టులు కూడా కొంతమంది చెడపేరు. ఒక మంచి పని చేస్తా ఉన్నాను, 16 సంవత్సరాలు ఆ బ్యారేజ్ ఓపెన్ లేదు, దిక్కులు అప్పుడు రాయలా, ఆ పనికిమాల ఛానల్కి అప్పుడు కనిపించలే, అప్పటికి తొత్తులు ఉన్నారు కదా కొంతమందికి, అప్పుడు కనిపించలే. 2007-16 ఈరోజు 23-22 ఇంకా 3 నెలల్లో 23 కూడా వస్తుంది, 16 సంవత్సరాలు. సో ఆ హౌసెస్ని తీసి వాళ్ళకి పిట్కోలు అలొకేట్ చేసి అది కాంక్రీట్ రోడ్డు వేసేది కన్నా 10-15 రోజులు ఆ చుట్టుపక్కల ట్రాఫిక్ చేసేదానికి ఇబ్బంది ఉంది. దానికి అది అది బ్యారెత్త పని లేదు. దాన్ని ఒక ఇది దానికి పోయి ఒక ఎదవ అక్కడ ధర్నా, 5 సంవత్సరాలు చేయలేదు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నదిగా, దాన్ని ధర్నా చేయొచ్చుగా. దేనికని ఏదో ఒకటి బురద తీసుకొచ్చి అనిల్ మీద వేసేసి ఎవరెవరినో ఏదో చేసుకొని దానికి ఆహా ఓహో అంటే ఆ ఛానల్ ఓపెన్ చేసిన తెలిసిపోద్దులే మనకి. ఎంత అద్భుతమైన మనకి నాకు ఎంత ఇదిగా ఉంటుందో ఆ ఛానల్ అంటే లోకల్ గల్లీ కొంత. ఎందుకంటే మీరు నిజంగా చేసుకోండి, రాసుకోండి అబ్బా, పూడుకోండి ఒకరిని, పెంచుకోండి ఒకరిని, ఏదేదో డప్పులు కొట్టుకోండి, తప్పులే మీరు కావాలి. కానీ పక్కన కించపరిచే దాన్ని అనవసరంగా చేసే పని మంచి పద్ధతి కాదని తెలియజేస్తాను. ఎవడేమన్నా అనుకున్నా నాకు ఇబ్బంది ఏం లేదు.